హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావణి కిచెన్. ఫ్రెండ్స్, గోంగూర పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. రుచికరమైన వంటకాల్లో గోంగూర పచ్చడి ఒకటి. ఈ పచ్చడి రుచిగా ఉండడమే కాదు, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా ప్యాన్లోకి 2 టీ స్పూన్ల ఆయిల్ని తీసుకుందాం. ఇందులో కట్ చేసిన 12-15 పచ్చిమిర్చీలను యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకుందాం. లేదా మీ టేస్ట్కు సరిపడా పచ్చిమిర్చీలను కానీ లేదా ఎండుమిర్చీలను కానీ తీసుకుని ఇలా ఫ్రై చేయండి. ఇవి బాగా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేయండి. ఇదే ఆయిల్లో శుభ్రం చేసిన గోంగూర పొడిని వేసి బాగా ఫ్రై చేసుకుందాం. గోంగూరలోని పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేయండి, లేదంటే పచ్చడి అస్సలు బాగోదు. అవసరమైతే 2-3 టీ స్పూన్ల వాటర్ వేసి మరీ ఫ్రై చేయండి. ఇక్కడ నేను కొన్ని వాటర్ వేసి బాగా ఫ్రై చేసి తీసుకున్నాను. ముందుగా మిక్సీ జార్లోకి ఫ్రై చేసిన పచ్చిమిరపకాయల్ని తీసుకుందాం. ఇందులోనే 6-7 పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు, రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి ఒకసారి గ్రైండ్ చేయండి. ఇలా గ్రైండ్ చేశాక మనం ముందుగా ఫ్రై చేసి ఉడికించిన గోంగూర ఆకును వేసి మెత్తగా కాకుండా కాస్త కోర్స్లా గ్రైండ్ చేయండి. చూడండి, ఇలా కోర్స్లా గ్రైండ్ చేయాలి. ఈ పచ్చడిని వేరొక బౌల్లోకి తీసుకుందాం. పచ్చడిలోకి పోపును ప్రిపేర్ చేద్దాం. 1-2 టీ స్పూన్ల ఆయిల్ని పోపు గిన్నెలోకి తీసుకుందాం. ఆయిల్ వేడయ్యాక 5-6 వెల్లుల్లిపాయలు వేసి కాస్త ఫ్రై చేయండి. ఇప్పుడు పోపు దినుసులను యాడ్ చేయండి. 2 కట్ చేసిన ఎండుమిరపకాయ ముక్కలు, కొంచెం కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై అయ్యాక పోపును పచ్చడిలో వేసి కలిపితే సరి. ఎంతో టేస్టీగా ఉండే గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది. కొత్తగా చేసేవారికైతే ఉప్పు కారం ఎంత వేయాలో తెలియదు. అలాంటి వారు పచ్చడి పూర్తయ్యాక ఉప్పు కానీ కారం కానీ తగ్గినట్టు అనిపిస్తే పైనుండి కాస్త ఉప్పు కారం పొడి వేసి కలుపుకుంటే సరి. ఈ టేస్టీ గోంగూర పచ్చడి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన వారికి ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం మన శ్రావణి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.